హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, నీతో నా మౌనం విడిచిపెడుతున్నాను. చెప్పున్నానా? బాగున్నా? నీ క్లాస్ చాలా బాగుంది, కొంచెం విన్నాను. ప్రహ్లాదుడు చూసా 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 ఒక ముక్క విన్నాను 4 మినిట్స్ది. మేము చాలా మంచి ప్లేస్లో ఉన్నాం. మంచి ప్లేస్ ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇది మన రాయలసీమలోనే. ఇప్పుడు పొద్దున్న జస్ట్ 7 అయింది, కానీ నేను 1:30కి లేచాను. లేచి 3:30 అట్లా ఒక వాక్ వచ్చాను. అంటే అప్పుడు గుడి తీరు 6 to 6:30 సుప్రభాతం. పెద్ద గుడి నాన్న, ఎప్పుడో భృగు మహర్షి కాలంలోది జనమేజయ మహారాజు కట్టించిన గుడిది. చాలా అద్భుతం, పెద్ద గుడి. అసలు ఇది ఉన్నట్లే తెలియదు, చాలా పెద్ద గుడి. అసలు అద్భుతమైన దేవుడు. దేవుడు ఫేస్ వెంకటేశ్వర స్వామి పేరేమో కోనేటి రాయుడు. దేవుడి ఫేస్ ఆల్వేస్ యంగ్, యవ్వన ముఖం అనమాట. అమ్మవారు ఎప్పుడో చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు వీళ్ళందరూ దీన్ని పోషించారు. మధ్యలో ఈ మరకలు వచ్చి పాడు చేద్దాం అనుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని కోనేటిలో దాచేశారట. తర్వాత ఎప్పుడో ఎవరికో కళ్ళలోకి 100 ఏళ్ళ తర్వాత కళ్ళలో కనబడితే అప్పుడు కోనేటిలో ఉన్నానని చెప్పి ఆయన ప్రజెస్ట్ చేస్తే దట్స్ వై ఈజ్ కాల్డ్ కోనేటి రాయ. అన్నమయ్య కీర్తనలో చాలాసార్లు కోనేటి రాయ అని వస్తుంది. అది ఈ కోనేరు రాయుడు అని అన్నారని వీళ్ళు ఇక్కడ కొన్ని అన్నమయ్య కీర్తనలు ఉదహరించారు. అందులో ఒకటి నాకు చాలా ఇష్టమైంది, నువ్వు తర్వాత విను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు. కొలువుడి భక్తి కొండల కోనేటి నిలయుని శ్రీనిధి అయిన వాణి, కొలువుడి భక్తి కొండల కోనేటి. కొలువుడి భక్తి అంటే భక్తితో కొలవండి ఎవరిని? కొండల కోనేటి నిలయుని శ్రీనిధి అయిన వాణిని. శ్రీనిధి అంటే లక్ష్మీదేవితో ఉన్నవాడు, కొండల మధ్యలో కోనేటి మధ్యలో ఉన్నవాడు, కోనేటి పక్కన ఉన్నవాడు. ఎలా చెప్పినా కాదు, వెరీ గుడ్, పెట్టు పెట్టు పెట్టు, ఖచ్చితంగా పెట్టు. నా పాయింట్ ఏమిటంటే, మనం ఇప్పుడు నేను మా అసిస్టెంట్లను తిడుతుంటాను తెలుసు కదా, వాడకం యూజ్లెస్ ఫెలో అంటుంటాను. ఎందుకంటే మన జ్ఞానం పరిమితం. రాముడు కృష్ణుడు అవతారాలుగా స్వామివారు వచ్చినప్పుడు కూడా ఐ థింక్ అనే పదం వాడలేదు. నువ్వు గమనించు, పెద్దలు ఇలా అన్నారు, ఋషులు ఇలా అన్నారు. అదే ఇక్కడ సుప్రమసి చూపించలేదు. నువ్వు గమనించు, ఇక్కడ సుప్రమసి కాదు పాయింట్, నాలెడ్జ్ ఇస్ ద సుప్రీం. నాలెడ్జ్ వస్తే నీకు అర్థమవుతుంది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. నువ్వు ఒక పాయింట్ చెప్పావు, ఇప్పుడే విన్నాను. డు నాట్ డౌట్, డు నాట్ డౌట్, డు నాట్ డౌట్. ఇప్పుడే విన్నాను, నిన్న విన్నాను. అంటే డౌట్ ఉంటే ఏముంది? సంస్కృతంలోనే ఆ మాట ఉంది, ఏమిటంటే సందేహం కలిగిన వాడు అప్పటికి నశించినట్టే అని. చెప్పారు కదా, అందుకని మనం స్పష్టత ఉండాలి. స్పష్టత ఉంటే ఏమవుతుందంటే మన వాక్కు దృఢంగా వస్తుంది. డౌటింగ్ ఉన్నప్పుడు అంటుంటాడు,
ఇప్పుడు తండ్రి పేరు చెప్పమన్నప్పుడు ఎవరైనా ఆలోచించారు అంటే అది పుట్టక, అది సక్రమం కాదు అని వెంటనే చెప్తారు. అలా చెప్పగలిగేలా మన జ్ఞానం ఉండాలి. అంటే ఎవిడెన్స్ అడిగితే మనం చూపించగలిగితే, ఇప్పుడు ప్రహ్లాదుడు నారాయణ్ని నమ్మాడు, రిజల్ట్ ఏంటండి? రిజల్ట్ హీ గాట్ హిమ్. అవునా? భగవంతుడే చాలా ఫీల్ అయ్యాడు, అమ్మ నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే నా పొరుగు పోతుందన్నంత ఫీల్ అయ్యాడు. వాణిని నా కొరకు రక్షింపవలయని అంటారు తెలుగులో, భాగవతంలో పోతనామచ్చేవారు. అమ్మ నేను వెళ్ళాలి, నా కోసం వాణ్ణి నేను వెళ్ళి రక్షించకపోతే నాకు అప్రతిష్ట అనుకున్నాడు ఆయన. అలా అనుకున్నాడు కాబట్టే మనం భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజ్ అంటాం. ఇంకెవరికి ఆ పదం వాడం. కింగ్ అమాంగ్ డ్యూటీస్. అలాగే ప్రహ్లాదుడు గురువు ఎవరు? ముందు ఆయన గురించి చెప్పాలి కదా. కానీ మనం ఆ శ్లోకం ఎలా చెప్తామంటే, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మ దాల్వ్యాన్. ఫస్ట్ ఎవరి పేరండి? ప్రహ్లాద పేరే చెప్పాం, తర్వాత నారదుని పేరు చెప్పాం. అంటే ప్రహ్లాదుణ్ణి ఇంకా ఒక్క వేలు పెట్టి చూపించడానికి సరిపోం మనం. అయితే అప్పయ్య దీక్షితులని ఒక ఆయన ఉన్నారు, ఆయన కొన్ని కామెంట్లు చేశారు. భక్తుల్లో ఆరుగురు గొప్పోళ్ళండి అని ఒక శ్లోకం ఉంది. ఎవరెవరు అంటే ప్రహ్లాదుడు ఒకడు, ధ్రువుడు ఒకడు, ఇంకొక నలుగురు పేర్లు ఉన్నాయి, విభీషణుడు ఒకడు, ఇంకో మూడు పేర్లు ఉన్నాయి. ఈ ఆరుగురిలో విను, ఇక్కడ కామెడీ ఉంటుంది, కామెంట్ వినాలి. దీన్ని సాత్లూరు గోపాలకృష్ణమాచార్య మంచి సెటరిక్గా చెప్తారు. ఈ ఆరుగురు గురించి చెప్తే అప్పయ్య దీక్షితులు గారు చెడ్డ ఆయన కాదు, సెటరిక్గా మాట్లాడుతూ ఎవరి గురించి చెప్తున్నారు? సుగ్రీవుని గురించి కూడా చెప్తారు. ఆరుగురిలో చెప్తే ఆహా, ప్రహ్లాదుడా తండ్రిని చంపించాడుగా, సరే సరే సరిపోయింది. ఇంకెవరు? విభీషణుడు అన్నకి చేతి తెచ్చాడుగా. అయితే కాకుండా వీళ్ళిద్దరు రాక్షసులు, వీళ్ళ లిస్టులను తీసేయండి అంటాడు. మళ్ళీ సుగ్రీవుడి గురించి ఏదో మాట్లాడతాడు. ఇలా నువ్వేం చెప్పినా ఆయన అలా మాట్లాడతాడు అంటే దాని అర్థం చెడుని కాదు, చెడుని కాదు, మనం చూడవలసిన కోణం మార్చుకోవాలి. ప్రహ్లాదు విషయంలో తండ్రికి మేలు చేశాడా కీడు చేశాడా? మేలే కదా. అన్ని అవమానాలు, అన్ని ఇబ్బందులు, అన్ని పొంది కూడా భగవంతుడు నీకేం కావాలి మొట్టమొదట అని అడగ్గానే ఏమడిగాడు? చెప్పండి, నేను బెస్ట్ సన్ అంటే ప్రహ్లాదుని అనొచ్చా అనకూడదు? బెస్ట్ డివోటీ మనకు తెలుసు, బెస్ట్ సన్న కూడా కదా. అవునా? కాబట్టి ప్రహ్లాదుడు విషయంలో అలా ఆయన కరెక్ట్ అనడానికి జస్టిఫై. రెండోది ఇంకెవరు? విభీషణుడు అన్నకి చేటు చేశాడా మేలు చేశాడా? ఎంతో ప్రయత్నం చేశాడా లేదా? తప్పలేదు, ఆయన పార్టీ మార్చాడు. సరే, అయినప్పటికీ ఆయన అన్న యొక్క మంచే కోరుకున్నాడు. ఎవరో అడిగారు, ఏమంటే విభీషణ్ మీ కాళ్ళ మీద పడిపోయాడు కదా రామచంద్ర, మీరేమో ఇక్కడ సముద్రం నుంచి నెత్తి మీద పోసేసి ఆయనకి లంకా అధినేతగా పట్టాభిషేకం చేశారు. ఒకవేళ రావణాసురుడు మీ కాళ్ళ మీద పడిపోయి అమ్మవారిని అప్పగించేస్తే వాట్ విల్ డూ అన్నాడు. రాముడు ఏమన్నాడు తెలుసా? అయిపోయి అలాగే ఇప్పుడు అలాగనలేదు, ఏం పర్లేదు, అయోధ్యని రావణాసురుడికి ఇచ్చేస్తాను. అది ఎంత గట్స్ ఉందని చెప్పండి.
ధర్మమే ప్రధానం తప్ప రాముడికి పేరు, ప్రఖ్యాతులు, స్థలము, బలము ఇవి కాదు. అందుకే రామో విగ్రహాన్ ధర్మ. రాక్షసుల్లో అగ్రగణ్యుడు. అందుకే రావణ వాల్మీకి ఏమన్నారు తెలుసా ఆయన గురించి? జస్ట్ మారీచ అనలేదు, మారీచస్య మహాత్మన అన్నారు. ఇందుకు అర్థమైందా? ఈ టైటిల్ యాజ్ మహాత్మ, మారీచస్య మహాత్మన అన్నారు. అంతేకాని ఏదో గాండుగాడు దేశాన్ని మొక్కలు చేసిన మహాత్ములు అనకూడదు. భగవంత్ దర్శనం చేసిన వాడిని మహాత్ములు అనాలి. మారీచస్య మహాత్మన అని ఎందుకన్నారంటే, రావణాసురుడు చెప్పాడు, మావయ్య కూడా ఏదో అవుతాడులే రావణాసురుడికి, అప్పుడు వచ్చేదో నువ్వు మిమిక్రీ చేయి, నువ్వు వెళ్ళి ఆ పని చేయలేదు అనుకో, నిన్ను నేను చంపుతా అన్నాడు. అంటే మారీచుడు ఏమన్నాడు తెలుసా? ఎట్లు చావాలి కదా, నీ చేతులు ఎందుకు చావాలి? అదేదో రాముడి చేతిలో చనిపోతే నాకు మోక్షం వస్తుంది. వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళకి ప్యూరిటీ ఉంది, శరీరం మొదలుగానే వైకుంఠం వెళ్తామని ష్యూరిటీ ఉంది. అందుకని వాళ్ళు మహాత్ములు అయ్యారు. ఈ రోజుకి మన చేత తలవబడుతూ ఉన్నారు, కొన్ని చోట్ల కొలవబడుతూ ఉన్నారు. అందుకని అటువంటి మహాత్ములు ఎందరో మనం ఉద్ధరించడానికి ఎన్నో రూపాలు వచ్చారు. ఇప్పుడు నేను రెడీ అవుతూ మన సింహాచల శాస్త్రి గారి హరికథ వింటూ ఉన్నాను. ఇక్కడ తల్లు చదివేసేస్తున్నాను ఓపెన్లో, అంటే గుళ్ళో ఉన్నాం కానీ వెళ్దాం మనం అని చదివే వత్సం ఉంది. కీల పట్ల పలమనేరు పక్కనే ఉంది 5 కిలోమీటర్లు. ఈ పలమనేరుకు పేరుంది సిల్క్ సిటీ, మిల్క్ సిటీ, ఇంకోటి ఏదో మ్యాంగో సిటీ. ఇక్కడ సిల్క్ తయారవుతుంది, మిల్క్ తయారవుతుంది, మ్యాంగో తోటల మధ్యలోంచి ఇక్కడికి వచ్చాం. పెద్ద గుడి బయటికి వెళ్ళి చూద్ది కానీ అసలు అద్భుతం. నిన్న వచ్చాం ఫుల్ జనం. ఈ దేవుడు అద్భుతంగా అందమైనటువంటి వాడు, ఖచ్చితంగా నువ్వు దర్శించాలి. జనమేజయ మహారాజు కట్టించినటువంటిది, భృగు మహర్షి చేత పూజించబడినటువంటి వాడు. ఈ మహామేయుల పాలనలో దాచిపెట్టబడి మళ్ళీ తర్వాత బయటపడినవాడు. ఇలా అద్భుతం ఎన్నో ఉన్నాయి దేవాలయాలు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన డబ్బులన్నీ హాజ్ యాత్రలకేను జెరూసలం యాత్రలకి ఇస్తారు కాబట్టి దేవాలయాలు నాశనం అయిపోతుంటాయి. అందుకని మనం ఖచ్చితంగా హిందువుల దగ్గరే కొనాలి. హిందూ దేవాలయాల్లో ఎక్కడ హుండీలో వేస్తే ధనం ఉపయోగపడుతుందో అక్కడ ఇవ్వాలి తప్ప ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న గుళ్ళల్లో వేయకూడదు. ఏ సెక్యులర్ కుక్కకైనా నేను సమాధానం చెప్తాను. నిన్న వరదరాజస్వామి గుడికి వెళ్ళాం, అక్కడ తిరుపతిలో భలే ఉంది. అసలు ఇప్పుడు రెడీ చేశారు, అసలు అద్భుతం. లాస్ట్ టైంకి ఇప్పటికీను అసలు నేల మీద అంతా ఈ బండలు వేసేది అద్భుతంగా ఉంది. అయితే నేను ఈ ధనుర్మాసంలోనే వెళ్తాం కదా, వెళ్ళాము ఆ వరదరాజస్వామి దగ్గర పూజారి ఆయనకి 2 కాళ్ళు ఇబ్బంది అయినా చేస్తాడు ఆయన దేవుడికి. ఆయనకు ఒక 2 కాగితాలు పచ్చవే. అమ్మవారి దగ్గర ఒక కాగితం, సుదర్శన్ దగ్గర ఒక కాగితం, వాసిమనికి ఒక కాగితం. బయటకు వచ్చాము, చిన్ని పాప మేము ఉండే ఇంటి దగ్గర అది పిలిచి హరికృష్ణ చెప్పింది. దానికి 500 బట్టలు కొనుక్కరా తల్లి అన్నాను. బట్టలు కొనేసుకుని నాకు ఫోటో పెట్టేసి చిన్ని పాప 5 ఏళ్ళు ఉంటాయి మళ్ళీ హరికృష్ణ చెప్పేసింది. మళ్ళీ నిన్న ఇక్కడికి గుడికి వచ్చాం, మళ్ళీ ఆ పూజారికి 2 కాగితాలు, ఇవాళ మళ్ళీ మంగళ సుప్రభాతానికి వచ్చాం ఎక్కడో కాగితం. ఇప్పుడు లక్ష్మి ఎవరి దగ్గర ఉండాలి కాబట్టి ఈ కాగితాలన్నీ దాచిపెట్టుకుని వాడెవడో రాహుల్ అనే రాహుల్ గాంధీ పప్పు గారికి క్లోజ్ అంట వాడెవడో, దాదాపు 1 వారం రోజుల నుంచి లెక్కేశారు వాడి ఇంట్లో డబ్బులు దాచిపెట్టి. మన భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అంట 325 కోట్లు ఉన్నాయంట వాడి ఇంట్లో లెక్కెడితే.
ఏం తీసుకుంటాడు నన్ను? వాడు ఒక్కడూ అనుభవించలేడు కదా. అందుకనే ధనాన్ని ఇప్పుడు ఒక ఎంపీ ఇంట్లోనే 325 కోట్లు దొరికినాయి అంటే లైవ్లో లిక్విడ్ క్యాష్, మరి ఇంకా వాడు ఇంకెక్కడెక్కడ పొలాలు బంగారం దాచి ఉంటాడు? మొత్తం 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంత దుచ్చుకుని ఉంటుంది? కాబట్టి అన్నం తినే హిందూ ఎవరైనా సరే ఆలోచించి ఓటు వేయాలి. హిందూ అంటే దేవాలయాల్ని, గోమాతల్ని, ధర్మాన్ని, సాంప్రదాయాన్ని రక్షించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళని సీట్లో కూర్చోబెడితే వాడు హిందూ. అంతేగాని అన్ని మతాల సమానమైన ఉద్యోగాలకు ఓట్లేసేవాడు హిందూ ఎలా అవుతాడు? ఈ యాదవ్ వెళ్ళి టోపీ పెట్టుకుంటాడు. అంతకుముందు గుర్తుందో లేదు, వాడి పేరు తలసాని యాదవ్ అని బొట్టెట్టుకుని టోపీ పెట్టు అదే చర్చికెళ్ళి నేను 7 సార్లు గెలిచాను, అదంతా ఎండిపోయిన సేవ యొక్క ప్రభావం అంటాడు. ఓట్లేసింది ఎవరు నీకు? నిన్న వాడి పేరేంటి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే. మనం మళ్ళీ గొర్రె సీఎం చేయాలి. మా తర్వాత మనం తెలుసు కదా పాస్టర్లు అందరికీ మన పని ఈజీ అయిపోద్ది అంటాడు. మరి గొర్రెలు ఒకటే ఓట్లెత్తి గెలిచారా? గొర్రెలు ఒకళ్ళే ఓట్లెత్తే చాలు అని చెప్పండిరా. కాబట్టి ఎంత గొప్ప చూడండి, నా దేవాలయం ఎంత పెద్దదో, ఎంత వాళ్ళు ఎంత కష్టపడి పెట్టారు, ఎంతమంది బతుకుతారు ఇక్కడ. దేవాలయం ఒక్కటే ప్రపంచానికి శాంతినిస్తుంది. మసీదు ఇవ్వదు, చర్చి ఇవ్వదు. రాసుకోండి, ఛాలెంజ్ ఎనీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రూమ్లోకి వెళ్ళాను.